దేశవ్యాప్తంగా డిజిటల్ ఎకానమీకి మరింత ప్రాధాన్యత పెరిగింది. కరోనా పరిస్థితుల్లో డిజిటల్ లావాదేవీలు విపరీతంగా పెరిగాయి. దీన్ని మరింత పెంచేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మరిన్ని ఏర్పాట్లు చేస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం డిజిటల్ ఇండియా కార్యక్రమాన్ని చేపట్టి అన్ని రాష్ట్ర ప్రభుత్వాలను ఇందులో భాగస్వాములను చేసింది. నగదు లావాదేవీలను తగ్గించి డిజిటల్ లావాదేవీలను పెంచేందుకు కేంద్రం రెండేళ్లుగా చేస్తున్న ప్రయత్నాలు కరోనా కారణంగా మరింత ఊపందుకున్నాయి. మొదట్లో నగర పట్టణ ప్రజలు విద్యావంతులు మాత్రమే డిజిటల్ లావాదేవీలు చేసేవారు. ఇప్పుడు స్మార్ట్ ఫోన్ల వాడకం మరింత పెరగడంతో దిగువ మధ్యతరగతి ప్రజలు కూడా డిజిటల్ లావాదేవీలు చేస్తున్నారు. డిజిటల్ లావాదేవీల కోసం పలు మొబైల్ అప్లికేషన్లు అందుబాటులోకి వచ్చాయి. పేటీఎం, ఫోన్పే, గూగుల్ పే వంటి వాటికి ఎక్కువ వాడుతున్నారు. అయితే ఈ టెక్నాలజీ అందుబాటులో లేక ఇంకా ఎంతోమంది డిజిటల్ లావాదేవీల పరిధిలోకి రావడం లేదు. ఇందుకోసం ప్రభుత్వం ఏటా లక్షకు పైగా యువతకు శిక్షణ ఇస్తున్నారు. లాక్డౌన్ కారణంగా బయటకు వెళ్ళలేని వారు డిజిటల్ లావాదేవీలు మొదలుపెట్టారు. డిజిటల్ ఎకానమీకి అవసరమైన తొలి 4వ శ్రేణి స్మార్ట్ డేటా సెంటర్ను కేంద్ర ప్రభుత్వం హైదరాబాద్లో ఏర్పాటు చేయనుంది. అత్యంత సురక్షితమైన మౌలిక సదుపాయాలతో జాతీయ స్థాయి కీలక కేంద్రాన్ని ఇక్కడి నుంచి నిర్వహించడానికి ఎన్పిసిఐ తన సొంత స్మార్ట్ డేటా సెంటర్ను నిర్మిస్తోంది.